నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభ పెట్టి ఆయన అన్నీ కూడా సత్యదూరమైనటువంటి అసత్యాలు మరి మాట్లాడి వెళ్ళిపోయారు ఆయన. నేను ఎవరిని వ్యక్తిగత విమర్శలు చేయను అంటూనే నా మీద వెల్లంపల్లి గారి మీద రాంబాబు గారి మీద వ్యక్తిగత విమర్శలు చేశారు. సరే, వాటి జోలికి నేను వెళ్ళను కానీ అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఆయన ఒక మాట అన్నాడు, వీళ్ళు మినిస్టర్లు అవ్వటం మన కర్మ, మన దౌర్భాగ్యం అన్నాడు. మరి మీరు పార్టీ పెట్టడం మా దౌర్భాగ్యం అనుకోవాలా? ఆయన ఎప్పుడు ప్రశ్నిస్తా అని చెప్తున్నాడు ఆయన. నేను కూడా ఆయన ప్రశ్నిస్తున్నాను ఒక సామాన్యుడిగా. మీరు బీజేపీతో పొత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందా, తెలంగాణలో ఉండదా? తెలంగాణలోనేమో టీఆర్ఎస్తో పొత్తు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు ఉంటుందా? మరి బీజేపీతో రోడ్ మ్యాప్ అడిగారు మీరు, బీజేపీ రోడ్ మ్యాప్ ఏమని అడిగారు? విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేమని అడిగారా? విశాఖ రైల్వే జోన్ వద్దని అడిగారా? లేకపోతే ప్రత్యేక హోదా వద్దని అడిగారా? ఏ రోడ్డు మ్యాప్ ఇస్తుంది బీజేపీ మీకు? మీరు పార్టీ ఎవరి కోసం పెట్టారు? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేయడం కోసం పెట్టారా? ఆయనకి ఆయన చెప్పారు మా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి, మా నాయకులు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, అందరూ నమస్కారం అండి. అలా మీ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. నా గురించి నాగబాబు బాధలు సరగండి, నాగబాబు గారిని. నేను అలాంటి వ్యక్తిని ఏంటో, ఆయన చాలా ఒక తప్పుడు మార్గంలో నడుస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరైనా చెప్తారు, 6 ఏళ్ళ పిల్లల దగ్గర 6 ఏళ్ళ ముసలి వరకు. ఆయన ఎంత మోసకారి, ఎంత వెన్నుపూటదారుడు, సొంత మామకి వెన్నుపూట పొడిచాడు. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, ప్రపంచం గర్వించదగ్గ నటుడు. ఆయనకి వెన్నుపూట పొడిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంతా అర్థం చేసుకోవాలి. ఆయన పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి జడ్జిమెంట్ అనేది చాలా తక్కువ, అసెస్మెంట్ చాలా తక్కువ, మనిషికి ఆలోచన చాలా తక్కువ, ఆవేశం ఎక్కువ బాగా పవన్ కళ్యాణ్. అందుకని ఆయన కెరీర్, సినిమా కెరీర్ కూడా చూసుకుంటే సినిమా కెరీర్లో కూడా హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక మనిషికి ఒక అహంభావం, ఒక మెగాస్టార్ తమ్ముడు అనే అహంభావం. ఆయన చెప్తుంటాడు గుండాగిరి, నన్ను ఏం మాట్లాడాడండి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి గురించి, అంటే భీమనాయక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తావా, అంటే బెదిరిస్తున్నావు నువ్వు. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి విషయంలో ఏం జరిగింది? అక్కడ మీ కుర్రవాళ్ళు ఆయన ఇంటి మీద పడ్డారు, ఆయన ఇంటి మీద దాడికి వెళ్తే వాళ్ళు ప్రతిదాడి చేశారు. అందరూ నాలాగా మంచిగా ఉంటారు కదా, దేవుడు భక్తి ఎవరి పాపం వాళ్ళదని. అంటే మీరు మాత్రం ఎవరింటి మీద పడవచ్చు, ఎవరింటి మీద దాడి చేయవచ్చు, వేరే వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఏమనకూడదు. అంటే వాళ్ళు గూండాలి. మీరు చెప్పండి, భీమిలి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాను 3 సంవత్సరాల కాలంలో. మీ జనసేన కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ నేను ఎవరి మీదైనా సరే గూండాగిరి చేశానంటే నేను మంత్రి పదవి రాజీనామా చేస్తాను. లేకపోతే మీరు మరి రాజకీయ సన్యాసం చేస్తారు, ఏం చేస్తారు, మీ విజ్ఞతకు వదిలేస్తారు. అంటే వైసీపీ నాయకులంతా గూండాలు, గూండాగిరి చేస్తున్నారు అని మాట్లాడాడు ఆయన. ఏం గూండాగిరి చేశారు ఒకసారి చెప్పాలి ఆయన, ఎవరిని గూండాగిరి చేశారు చెప్పాలి ఆయన. అంటే నోటికి ఏది ఉంది, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తారు, సినిమాలో కెమెరా యాక్షన్ స్టార్ట్ అనగానే చదివేయటం వెళ్ళిపోవడం అంతే. తర్వాత అర్థం చేసుకోవాల్సింది, నిన్న ఏమంటాడు, ఎమర్జెన్సీ టైంలో వ్యతిరేక ఓటు ఎలా చీలిపోకుండా కాపాడారు, అలా చీలిపోకుండా కాపాడారని చెప్పాడు. అంటే రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారు? ఈ 13 జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి మీరు ఏనాడన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే కదా తెలిసేది. ఏదో టూరిస్టులుగా రావటం హైదరాబాద్ నుంచి, ఏదో మీటింగ్ పెట్టడం, ఎవడో 4 డైలాగులు రాసిస్తారు, ఆ 4 డైలాగులు టప్ 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 అని మాట్లాడటం వెళ్ళిపోతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదని. రోడ్ల గురించి, యాక్సిడెంట్ గురించి మాట్లాడాడు. రోడ్ల యాక్సిడెంట్ తెలుగుదేశం పార్టీ హయాంలో అవ్వలేదా? తెలుగుదేశం పార్టీ హయాంలో అవినీతి కనిపించలేదా? తెలుగుదేశం పార్టీ హయాంలో నీకు
గుండాగిరి కనిపించలేదా? అసలు తెలుగుదేశం పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? ఎందుకు వెళ్ళిపోయావు? మళ్ళీ వాళ్ళు ఎందుకు పొత్తు పెట్టుకుందాం అనుకుంటున్నావు అనే ప్రశ్నను సమాధానం చెప్పాలి కదా. నువ్వు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? బీజేపీ నుంచి పొత్తు పెట్టుకున్న వ్యక్తివి, కనీసం ఏదన్నా సాధించావా ఈ పొత్తు పెట్టుకున్న 4-5 నెలల్లో? నీకు బీజేపీ అంత పెద్దలా అనుంది కదా. కేంద్రం ఉన్నప్పుడు ఏదో ఒకటి, ఒక కడప స్టీల్ ప్లాంటో, లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుకుంటావో, లేదా విశాఖ రైల్వే జోన్ పనులు. నిన్న చాలా ఊహించా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ అంటే ఒక పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఒక దశా దిశా నిర్దేశం చేస్తాడని. పార్టీ అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎవరి కోసం పెట్టాల్సి వచ్చిందని. తర్వాత ఏమో వర్గశత్రువులు అంటారు, అంటే ఏదో పుస్తకాలు చదువుకునే మాటలు 4 మాటలు రాసుకొచ్చి ఎవరెవరికి వర్గశత్రువు? మీరేమో వానరుల గురించి, పారిశ్రామికవేత్తల గురించి, ధనవంతుల గురించి మీరు మాట్లాడుతున్నారు, పేదల గురించి, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, ఒక పేదరిక నిర్మూలన ధ్యేయంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లక్షల కుటుంబాలకి 130,000 కోట్ల రూపాయలు వాళ్ళ కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, పార్టీ కానీ చూడకుండా అర్హత ఉన్నటువంటి ఆఖరి పేదవాడి వరకు ఎలాంటి వివక్షత లేకుండా 130,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి. మీరు అర్థం చేసుకోండి ఎవరి శత్రువు మీరు. పేద ప్రజల పెన్నిది. రెండోది 130,000 కోట్ల రూపాయలు మరి మీరు మేము చేసిన ఇప్పుడు ఎక్కడైనా 1 రూపాయి అంటే 1 రూపాయి అవినీతి జరిగిందో చెప్పండి మీ జన సైనికుల్ని. అవినీతి లేదు, వివక్షత లేదు. మరి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్రం ఏదైనా దేశంలో ఉందా? భారతదేశంలో చెప్పండి. తర్వాత అప్పుల గురించి మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో రాష్ట్రం ఆదాయం తగ్గింది, దేశం ఆదాయం తగ్గింది, ప్రపంచం ఆదాయం తగ్గింది, అన్ని రకాల కూడా ఆదాయం తగ్గింది. తగ్గినప్పుడు ఆదాయం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా అప్పులు చేస్తారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు లాగా ఎలక్షన్ ముందు అలవి కానీ హామీలు ఇవ్వటం ఇవన్నీ చేసి మళ్ళీ ఓట్లు ఇప్పించుకున్న మర్చిపోయే వ్యక్తి కాదు ఈయన. ఈయన ఏదైనా ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట జరిగి తీరుతుంది. కరోనా వచ్చినా, భూకంపం వచ్చినా, తుఫాను వచ్చినా, ఏది వచ్చినా కూడా చెప్పండి. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు ఆయన? అది 97% అమలు చేశారు. తర్వాత 3 రాజధానుల గురించి మీరు చెప్పారు. ఆయన ఎక్కడ కూడా అమరావతిని తీసేస్తానని చెప్పలేదే. అమరావతి శాసనసభ రాజధాని ఉంటుంది, అమరావతితో పాటు మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. అది తప్ప. అది మీ సోదరులు బీజేపీ మీ అలయన్స్ పార్టీ వాళ్ళు చెప్తారు ప్రత్యేక రాయలసీమ కావాలని చెప్తున్నారు వాళ్ళు. కొన్నాళ్ళు పోయినాక 20 ఏళ్ళు పోయిన తర్వాత ఉత్తరాంధ్ర కూడా వదిలేస్తే ప్రత్యేక ఉత్తరాంధ్ర కావాలని ఒక ఆయన అంటాడు. అది కరెక్టా కావాలా? మళ్ళీ మీకు బుక్కిష్ నాలెడ్జ్ చాలా ఉంది కదా, చాలా పుస్తకాలు చదివారు, చాలా పెద్ద మేధావని మీరు అనుకుంటారు కదా. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాల సంవత్సరం లేదా? ఆ రోజున మన సంపదను తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాం, మన పెట్టుబడులను హైదరాబాద్లో పెట్టాం, పరిశ్రమలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ హైదరాబాద్. అది ఒక రాష్ట్రం వెళ్ళిపోయింది. ఇవాళ ఏంటి ఈ రాష్ట్ర పరిస్థితి 8 సంవత్సరాల నుంచి? మళ్ళీ ఒక 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే పరిస్థితి కావాలా? అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనుకుంటే తప్ప, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనుకుంటే తప్ప. అలాగే జిల్లాలు 13 జిల్లాలు ఉన్నాయి, 26 జిల్లాలు చేసాం. అలా ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు పెట్టాం, వాలంటీర్స్ పెట్టాం. మరి ఆ సచివాలయాల ద్వారా, వాలంటీర్స్ ద్వారా మీ పార్టీ జనసేనకి ఓట్లు వేసిన వాళ్ళకి కూడా పథకాలు అందజేస్తున్నామే. ఎక్కడ ఎలాంటి వివక్షత చూపించలేదు జనసేనకు ఓట్లు వేశారని?